श्री श्री रमणाश्रम वासुलु श्री वीरभद्र स्वामुलु बोब्बिली तालूका पिरिडिलो वेंचेसी उन्न श्री श्री चंडिका अम्मवारी आदेशानुसारं ఈ చిత్రమును విడుదల చేయుచుంటిమి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే Thank you.
ఇస్తావా తీస్తావా పిల్లల్ని కాల్చుకున్నా నగరని చూసి లేదా बिडन दाचुकुंदी अंदमैन आड़पिल्लरा दीनि तंपबुद्धि कावडं लेदरा पेंचि पेद्ददानि चेद्दां पदं Thank you.
अल्ला इच्चिने किस्मत साकवे मन कोटके नीति देस्तदी मन सारके पेर देस्तदी चेयि आट नेर्पु पाट नेर्पु గులాబీ తోటల ఘుమ్ 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 ఖుషీగా ఉందాం ఝమ్ 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 గులాబీ తోటల ఘుమ్ 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 ఖుషీగా ఉందాం ఝమ్ 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 ఘుమ్ 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 ఝమ్ 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 ఘుమ్ 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 ఝమ్ 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 ఓ
చూసావా చూసావా చిన్నప్పుడు ఎలా వెనకేసుకొస్తుందో ఈ వేళ నుంచి వాడికి ఇంట్లో కూడు పెట్టద్దు
సాయంకాలంలోగా కాస్తో కుస్తో సంపాదించుకొస్తేనే వాడి మోహాన్ని మెచ్చుకోగలుగుతాడు. అంత మాట అనుకు నాయన, వాడు ఏం చేసి సంపాదిస్తాడు? వాడికి ఏం చేతనవును గనక? ఏ అలా అడవికి వెళ్ళి ఓ మోపిడి కట్లు కొట్టుకొచ్చి అమ్మితే 4 రూపాయలు రావు? ఆ మాత్రం కూడా చేయలేడా? వదిలే వదిలే, అడవికి వెళ్తాను. బండెడు గాడిదలు కొట్టి బండెడు కట్టెలు కొట్టి గాడిదల మీద వేసుకొస్తాను. కడుపు కాలిపోతుంటది నా, కాస్త నాస్తా పెట్టు. బండెడు గాడిదలు కొట్టి కట్టెలు కొట్టి లేదలే, బండెడు కట్టెలు కొట్టి పట్టుకొస్తావు చూడు, అప్పుడు కుండెడు కూడి వండించి పెడతాను, తిండి కాని వెళ్ళు. సరే ఆ గొడ్రెల భారీ ఈ తూర్పు పక్క ఏమీ లాభం లేదు సుజు. వాన లేక ఊళ్ళని బెట్టగొట్టినాయి, పంటలు లేక జనమంతా మలమల మాడుతున్నారు. పడమట పక్కన పళ్ళ పూలని బహుపచ్చగా ఉన్నాయి, పంటలు దండిగా పండినాయి. ఏ ఆడదాన్ని చూసినా ఒళ్ళంతా బంగారం. అయితే ఈ వేసంగిలోనే ఆ పల్లెలను ఒక పట్టు పట్టు జీవితం. హుజూర్ మార్జానకు బుద్ధి చెప్పు. మేము ఓడకెళ్ళిన పనేమిటి, అది చేసిన పనేమిటి? ఏ ఊరు పచ్చగా ఉందో, సొమ్ము ఏ ఊళ్ళో దండిగా ఉందో అని మేము చూస్తుంటే దీని కన్నెప్పుడు కనపడ్డ పొడసోడు మీదనే. చెప్ప మర్చిన, ఒక పల్లెలో ఒక పొడసోడున్నాడు భగవంతగాడు, కండలు మెలు తిరిగిన గంటర గంటడు. ఈ ఒక ఉత్తు కొత్తికెడు చూడు, అమ్మో ఏమని చెప్పుదు, బట్ట మెలి పెట్టి బంట మీద ఉతికినట్టు ఉతికుండు. మార్జాన ఏమిటా కోడిగం చూసావదా నాగడం? Thank you.
గొడ్డలు పారేసొచ్చాడు ఈ దరిద్ర గొట్టు ఫకీర్ని ఇంట్లో పెట్టుకున్నాం ఎంత కాలం పోషించమంటావు ఇంకా నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందిరా కూచోబెట్టి మేపుతున్నంత కాలం బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది ఇక లాభం లేదు వేలు పెట్టేస్తాను ఆడి బతకండి బతకని ఏం తిని బతుకుతాడు ఎట్టా బతుకుతాడు చిల్లిగవ్వ సంపాదించలేడే సంపాదించలేకపోతే ఫస్టులు మారుతాడు అప్పుడు అర్థం అవుతుంది ఒంటరిగాడు వండి పెట్టే దిక్కు కూడా లేదు నువ్వు ఉన్నావుగా అవును అమ్మా రెండు గాడిదలు ఇస్తా మీ ఇద్దరు అచ్చినింట్లో కాపురం పెట్టండి వాడి వాటాకు అంతే నీ చిన్న కొడుకు చేత పని చేయించుకుంటావో ఫకీర్లో కలుపుతావో నీ ఇష్టం సుల్తానా వాళ్ళు ఉరకేసుకోవడానికి నాలుగు బొచ్చలు తీసిపారే తొందర పడకురా పెద్దాడా నా మాట విను నిక్కా కట్టేదాకా నా వాడిని ఏరే పెట్టకు నిక్క వీ మొహానికి నిక్కా కూడా వీడికే గతి లేదు ఆ వచ్చేదానికేం పెడతాడు పనికి మళ్ళా ఫకీర్
పస్తులు మాడితే పొగరు దానంతా అది తగ్గిపోతుంది. ఎంత పని చేసావురా చిన్న? నేనేం చేశానమ్మా? ఇప్పుడు ఏం తిని బతుకుదామంట? పైన కుర ఉన్నాడు, కింద జమీన్ ఉంది, నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా? పదమ్మా వెళ్దాం పద. दिल रानी है रानी प्यारी प्यारी मोहब्बत की एम पुटक पुटावरा हाई वेन्न पड़कनी कुंडरागा తెల్లవారితే కూడెట్లాగన దిగులు విచారం ఏమైనా ఉందా? దిగులు ఎందుకమ్మా? తెల్లారితే బండి కట్లు కొట్టుకొస్తాం. సరేనా, కొట్టుకొస్తావు? ఏం పెట్టి కొట్టుకొస్తావురా? గొడ్డలు పెట్టామా, కూర్చో నువ్వు. అదే ఉన్న గొడ్డలు కాస్త ఊరేగించావుగా. ఆ గొడ్డలే కరువా, పకీర్ మామయ్య దగ్గరికి వెళ్ళి ఒకటి అరువు తెస్తాను. నువ్వు వెళ్ళమ్మా, పొద్దురుగా కర్మ గిరమ ఆలోచిస్తావు. అమ్మా గంగానమ్మ తల్లి, నన్ను చల్లగా చూడాలి. ఊళ్ళో జనానికి రోగాలు పెరిగి నా వైద్య వృత్తి మూడు పూలు ఆరు కాయలుగా కలకాలం వర్ధలవని దీవించు తల్లి. ఏంటి పక్కిరాయా, ఏంటి కొడుతున్నావు? చెట్టు కాయలు కూడా లేవే. కాయలు కాదయ్యా, కాకిగూడు. ఎందుకు? పొయ్యిలో పుల్లలకి. రామరామా, పాపం కాకి కష్టపడి గూడు కట్టుకుంటే దానికే పనే పాట, మళ్ళీ కట్టుకుంటది. పాపం కాదంటయ్యా? ఏంటయ్యా పాపం? ఈ చెట్టు నాది, చెట్టు కాసిన కాయలు కొట్టుకోవచ్చు కానీ చెట్టు మీద ఉన్న కాకిగూడు కొట్టేనే పాపమా? అన్నట్టు మరిసైపోయాను. ఏం మందు ఇచ్చేవయ్యా పాడు మందు? ఏది రాత్రి కంటి కునుకు పెడితే ఒట్టు, డబ్బేమో ముందే తీసుకున్నావు. పోనీ మళ్ళీ మందు ఇమ్మంటావా? ఇచ్చేదో మంచి మంది ఇవయ్యా. మరి గంగారం మొక్కుబడి? ఇంకా ఏం మొక్కుబడి? డబ్బు ముందే వసూలు తెచ్చావుగా. సరే ఏమయ్యా, నా కూతురికి బాగా వచ్చే మంది ఏం లేదు. ఎందుకు లేదు? నాకు ఇచ్చి పెళ్లి చేసేయ్. నీ మొహం వండా, నీ ముసలి మొహానికి పెళ్లి కావాలా? నాకంటే మంచి మొహం దొరుకుతుంది నీకు. అలాగే నన్నే చేసుకో, గొరటి కలిసి నీ ఒంటి నిండా వాటలు పెడతా. నువ్వు వాటలు పెట్టినాకు పెళ్లి అంటే మండి పడిపోతుంది. ఏం పట్టిరేమా, ఇసు దగ్గర పేరు దగ్గర మూడు పుట్టాడు చేస్తున్నారు. దారమయ్యవా ఏమావా, వీడి చేతి ముందా నీకు మూడిందిరే, వీడి చేతి మాత్రం ఖబరిస్తాన్ కి యాత్ర. ఏంటి ఏమంటున్నా? నేననే ఊరందరూ అనేది పిల్లలకి ముందటి చెప్పావని. నా పిల్లలకి ముందటి చంపాను, రోగం వచ్చింది, మందిచ్చాను, కాలం మూడింది, చచ్చింది. కాలం మూడు చచ్చేదానికి ఇంకా నీ మందు ఎందుకయ్యా? అవునా, నీకేం తెలుస్తుంది నా మందులు ఇయ్యలువ? అన్న కాసింబాయి సంపాదించి పెడుతుంటే బాగా తిని బలిచావు, ఎల్లకాలం ఇలాగే ఉంటావా? ఏ రోగం నొప్ప రాకపోతుంది నా దగ్గర, మందుకు రాకపోతావా? అప్పుడు చెప్తాను నీ సంగతి. అంత రోగం వస్తే గుక్కుడి విషమైన మింగుతాను గాని నీ దగ్గర మొందెవడు తింటాడు? సరే అలాగే చూద్దాం. చూసావలే పోవా. ఏమా నీ దగ్గర తగ్గలేదా? దగ్గ ఎప్పుడో తగ్గిపోయింది. మరి ఆడి దగ్గర మందు తీసుకున్నావు? దగ్గుకే తగ్గిందన్నా? మళ్ళీ రాదు, అప్పుడు మళ్ళీ వెళ్ళి మందు అడిగితే ఆ డబ్బు ఇమ్మంటాడు. అందుకని దగ్గు తగ్గలేదు లెక్క పెట్టి 10 మాత్రలు ఎక్కువ తీసుకుంటే ఆడ అవసరం లేకుండా మనమే మంది చేసుకోవచ్చు. ఆ పీనాసోడికి భలే తగిలోడు మావా. మావా, నీతో చిన్న పని ఉండి వచ్చాను. ఏంటది? ఏం లేదు, కొంచెం నీ గొడ్డలు ఇవ్వు. ఎందుకు? నీ తలపాలు కొడతానికి. మరి లేకపోతే గొడ్డలు ఎందుకు మావా? అడవికి వెళ్ళి కట్టి కుట్టురావడానికి. మరి గొడ్డలు ఇస్తే నాకేం ఇస్తావు? నీ గొడ్డలు నీకు తిరిగి ఇచ్చేస్తాను. సరే నీకేం కావాలడుగు? బండి కట్టెలు కావాలి. నిన్ను తగలేయడానికి బండి కట్టెలు ఎందుకు మావా? గొయ్యి తీసి బాధేస్తే పోయా? నాకు పనులు పోయా. మావా ఇదిగో పోనీ, నేను తెచ్చిన కట్టెల్లో సగం ఇస్తాను.
నువ్వు రెండు కట్టలు తెచ్చి ఒకటి నా మోహన భారిస్తే అందులోనూ నా గొడ్డలంటే ఏమనుకున్నావు? చూసావా, పది నువ్వుల తాటి చెట్టు మూడు దెబ్బల్లో విరిగి అవతల పడాల్సిందే. ఇది మామూలు గొడ్డలు కాదు. చూడు మాట చూడు, లోపల బంగారం పోసి పైన ఇనుముతో కప్పాము. అందుకేనండి ఇలా బంగారం వాసన వేస్తా. ఇది ఎప్పుడు చేయించామా? నే చేయించాను. ఈ రోజుల్లో ఇలాంటి గొడ్డలు చేయించే మునగాడేది? మా ముత్తా చేయించండి. అందుకే మా దీనికి పొదును. ఫకీరయ్యా, నీ పేరుందేమా? అది మా ముత్తాత పేర్లే, ఆ పేరే నాకు పెట్టారు. అచ్చొచ్చిందేనా? సరే వస్తా. మరి కట్టెలు నేను తెచ్చాగా. సరేలే మావా, సాయంత్రానికి బండెడు కట్లు నీ కొట్టు నీకు ఇస్తా. సరేనా? వస్తా. మరి లేకపోతే బండి కట్టలు రెండు బండి అవుతాయి, జాగ్రత్త. అలాగే మావా. మన పెళ్ళప్పుడే నీకే ఆలస్యం. మీ అయితే చెప్పి ముహూర్తం పెట్టింది తాళి కట్టారు. ఎవరు మెళ్ళారా? నీ మెల్లోనే రాట్రా చేస్తున్నారు. ఏం చేస్తున్నావు చిలకా? నేను ఊసలాడుకుంటున్నావు తప్ప. గాడిద, పెళ్లి కాని పిల్లతో ఊసలాడతావా? పెళ్లి కాలేదు కాబట్టి ఊసలాడుతున్నాం. పెళ్లి అయింది అనుకో తన ముగ్గుడు ఊరుకుంటాడా? నిన్ను నన్ను పళ్ళు రాలుకుంటేస్తాడు. అయ్యా శిశింద్రి నన్ను చేసుకుంటానన్నాడయ్యా. రే శిశింద్ర, నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఎవడైనా సరే 5,000 రూపాయలు ఇవ్వాలరా? పాములు పట్టే సన్నాసి గడివి నువ్వేమిస్తావు? 5,000 రూపాయలు ఒక లెక్క. ఫకీర్ మావా, పెళ్లి చేసి చూడు, అమీర్ అవుతానో లేదో నీకు తెలుసు. అయ్యో మనిషి మనిషికి రకరకాలుగా నసీబు రాస్తావేమయ్యా, తమాష చూస్తావేమయ్యా. అల్లాహైదల్లా అల్లాహైదల్లా. ఒకటిని బుక్క పకీర్ను చేసి, ఒకటిని పక్క వజీర్ను చేసి, ఒకటిని బుక్క పకీర్ను చేసి, ఒకటిని పక్క వజీర్ను చేసి, తెరపై ఆడిస్తుంటావు, తెరపై ఆడిస్తుంటావు, తిమ్మిని బమ్మిని చేస్తావు. భార్యను కయ్యాళిగా సృష్టించి, భర్తను దత్తమ్మగ పుట్టించి, భార్యను గయ్యాళిగా సృష్టించి, భర్తను దత్తమ్మగ పుట్టించి, గారడి చేస్తావేమయ్యా. యాల్లా గారడి చేస్తావేమయ్యా, గమ్మత్తు చూస్తావు లేవయ్యా. అల్లా యాల్లా అల్లా యాల్లా, మనిషి మనిషికి రకరకాలుగా నసీబు రాస్తావేమయ్యా, తమాష చూస్తావేమయ్యా. అల్లాహైరల్లా అల్లాహైరల్లా. కండా గుండే ఉండే వాడికి బుర్ర తక్కువ గయిస్తావు, కలేజాలేని పిరికి పందకు అతి తెలివిని జత చేస్తావు. కండా గుండే ఉండే వాడికి బుర్ర తక్కువ గయిస్తావు, కలేజాలేని పిరికి పందకు అతి తెలివిని జత చేస్తావు. నసీబు మారకపోయేనా, నా నసీబు మారకపోయేనా, ఆ నవాబు దర్జా రాకుండేనా. గులాములంతా చుట్టూ చేరి సలామంటేనే చూడనా చూడనా. అల్లాయల్లా అల్లాయల్లా, మనిషి మనిషికి రకరకాలుగా నసీబు రాస్తావేమయ్యా, తమాష చూస్తావేమయ్యా. అల్లాహైరల్లా అల్లాహైరల్లా.
Thank you.
అచ్చా అందులో అర్ధరాత్రి ఏ జంతువు వాతైనా పడ్డాడు ఏమో కష్ట గుర్రం వేసుకెళ్ళి వెతు ఏమిటి ఈ అర్ధరాత్రి పూట అడవికి వెళ్ళి వెతికి రావాలా ఏమమ్మా అంత వాళ్ళపక్షం నీ చిన్న కొడుకు ప్రాణాలు అంత తీపా ఇద్దరు నువ్వు కనబడ్డలేగా పెళ్లి పెటాకులు లేనాడు వాడు చస్తే ఏడితే దిక్కు కూడా లేదు నోరపోయి గొడ్రానికి ఏం తెలుసు బిడ్డ నొప్పులని నా బాధ నీకేం తెలుస్తుంది అందుకని నా సంసారానికి ఇష్టపడతావా ఇదిగో ఏమైనా సరే మీరు ఇక్కడికి కదవాలని వెళ్ళి పొలగలండి చవా నాయనా
बंगार बच्चा इतना చూడమ్మా చూడు కళ్ళు ఇంకా జిగేది మట్టి చూడు చూడమ్మా ఇప్పుడు నీ కొడుకు కోటీశ్వరుడు దోపిడి దొంగలు ఊరి మీద పడ్డారు మీ తండ్రిని చంపి నా నగలన్నీ ఒలుచుకుపోయారు చూడు దీని మీద మీ నాన్నగారి పేరు కూడా ఉంది అది సరేగాని చిన్నోడా ఇవన్నీ నీకు ఎక్కడ దొరికాయిరా ఆ దొంగల సొమ్మేనమ్మా వాళ్ళు గోడ మీద పడి దోచుకున్న సొమ్మంతా ఒక గోడ దాస్తున్నారు ఆ గుహ నా కట్టబడింది ఆ దొంగలకి సంగతి తెలిస్తే ప్రాణం మీదకి వస్తుంది అమ్మా వాడు దొంగ పెద్ద ముట్ట మూడో వాడికి సంగతి తెలియనివ్వదు తెలిస్తే అనోట అనోట పడి ఆ దొంగలకి ఈ విషయం తెలియొచ్చు ఎవరికి చెప్పొద్దు నేనెందుకు అంటానరా పిచ్చ ముద్దు నువ్వే ఎక్కడన్నా వాగుతావేమోనని ఆలోచన బజ్జా ఆ పుప్పులు మన దగ్గర ఉడుకోవా ఇవన్నీ లెక్క పెట్టి సంచులు కెట్టి మూటలు కట్టి దాద్దాం లెక్క పెట్టమైతే మూడు రోజులు పడుతుందమ్మా కొంచెం పట్టున కొలు సంచులు కట్టుదాం మన ఇంట్లో కొంచెం లేదే ఆ ఉండు పొదిన అసలే దేవంతుకురాలు అన్ని అరాలు తీస్తుంది జాగ్రత్త ఆ ఆ మాత్రం నాకు తెలుసులేరా ఏమో ఏం చేసేదమ్మా చిన్నోడు అర మూట జొన్నలు వేసుకుని ఇప్పుడే ఇంటికి వచ్చాడు ఇప్పుడు కూడొడకేయాలి జొన్నలు గొలుసుకుని మళ్ళీ తెచ్చిస్తా సరే అరమూట జొన్నలు అంటూనే మడ్డి కొలవాలంటుంది ఏమిటి ఏదో ఉండే ఉంటుంది ఇప్పుడే తెచ్చిస్తా ఎక్కడ పడుకోవటమా దాని మీద పడుకుంటాను అది చప్పుడురా అర్ధరాత్రి మీ అమ్మ వచ్చి చిన్నాడు జొన్నలు తెచ్చాడు అవి కొలుచుకోవాలి కొంత ఇమ్మని వచ్చింది నాకు అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదే నీ కొంతలో కాస్త చింతపండు నొక్కిచ్చాను ఇప్పుడు తిరిగి తీసుకొచ్చింది ఈ కొంతలో చింతపండు కట్టుకుని ఊరి ఉంది అమ్మో అమ్మో ఇలాంటివి ఎన్ని బంగారం మోరీలు మూటలు తెచ్చాడు ఎన్ని మూటలు అమ్మో కలొచ్చి ఉంటుంది
పదికి మాల సన్యాసి వాడేమిటి మోరీలేమిటి మోట్లేమిటి తేవడేమిటి కదా పడుకో అయ్యో నర్రాత అలీ బాబా అలీ బాబా అలీ బాబా ఏడి నిన్న అనగా నా గొడ్డలు తీసుకెళ్ళాడు గొడ్డలు తిరిగి ఇచ్చేటప్పుడు కట్టెలు కూడా ఇస్తానన్నాడు అమ్మ కొడుకు చిన్నింట్లో కాసు తాగుతామని ఏర్లు పడ్డారు అక్కడికి వెళ్ళి అడుగు అక్కడికే పోతాను నాకేం భయమా ఏమండి ఏమండి రాత్రి పొద్దుపోయి వచ్చాడయ్యా ఇంకా నిద్ర లేవలా ఆయన తెల్లారిపోతే ఊళ్ళో తెల్లారేదే రమ్మనే ఏ బాబా పొద్దున్న పొలికాకలు వేస్తుండవు పొలికాకల నిన్న నువ్వు చెప్పింది ఎట్టి చేసింది చెప్పిందే చేశాను అసలు ఇంతకు ఏం చేశాను ఏం చేశావా పొద్దుకి ఆలకి గొడ్డలి కట్టెలు తెచ్చిస్తానని చెప్పావా లేదా గొడ్డల మర్చిపోయాను మావా నిన్న అడవిలో ఒక పెద్ద గమ్మత్తు జరిగింది ఐశ్వరబడ్డా నీ గొడ్డలి కాకెత్తుకుపోయి నిజం మావా ఐశ్వరబడ్డా చెట్టెక్కి కట్టెలు కొడుతుంటే దావతయింది కిందకి దూకి గొడ్డలి ఒడ్డును బట్టి కోనెట్టు దూకా ఇంతలోకి ఒక తెల్ల కాకొచ్చి గొడ్డల మీద వాలింది మామా నీ పేరు చూసింది ముక్కుతో పొడిసింది లోపల బంగారం ఉందని పసిగట్టింది తుర్రని వేసుకుపోయింది ఈ అంకమకమలు తీసి పొంగో తక్కువ అసలు కాకి గొడ్డలు ఎట్టేసిపోతురా అసలు గొడ్డలు బంగారంతో ఎట్లా చేస్తారు మావా ఇంతకి నా గొడ్డలు ఇస్తారా లేదా పోయిందని చెబుతుంటే వచ్చు నీ తోడు చూసావా కాశీ నీ తమ్ముడు చేసి నిర్వాహకం అసలు వాడికి గొడ్డలు ఇచ్చినందుకు నిన్ను గొట్టాలి జ్యూతితో ఎరా గొడ్డలేం చేశావు అడవిలో మర్చిపోయి వచ్చాను భాయిజాన్ ఇదో కదా కాకమ్మ కదా ఒరే ఇప్పుడే చెప్తున్నా మర్యాదగా నా గొడ్డలి నా వాటా కట్టెలు తెచ్చి ఇచ్చావా సరే సరే లేదా నీ సంగతి పది మంది లోడు పెట్టి పంచాయతీ చేయించి ముండమోపి గొడ్డల కోసం పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు కొత్త జంచిని మోహన్ మారేస్తా కొత్తరా ఒరే అలాంటి గొడ్డలు చేయించడం నీ తరం కాదు కదా నీ తాతరం కూడా తాత మళ్ళీ మా తాత పేరు ఇచ్చాడు మక్కి అవి కొడతాను జాగ్రత్త చూసేవా చూస్తానమ్మా ఆడాగడం గొడ్డలు తీసుకెళ్లి పారేసి పైగలం తనపోతున్నాడు కాశీ బుద్ధి తక్కువ ఇచ్చానయ్యా ఎట్టగా నా గొడ్డలు నాకు ఇప్పిందోయా బాబు ఇదిగో ఇదిగో ఒక్కడు కాదు పాతి గొడ్డలు చేసుకుని తలకే బాగుంది మొహీలు బంగారు మొహీలు మొహీలు బంగారు మొహీలు ఎక్కడైనా ఇది ఈ తరగతి గారి ముందే కొండ కొట్టుకొచ్చా ఇదిగో మళ్ళీ ఇంటి చేయని అడుగు పెట్టావో నీకు రాడం తెస్తా జగత్ గొడ్డల కోసం పెద్ద రాద్ధాంతం చేస్తున్నాడు అమ్మ పద బలం మధ్యాహ్నం ఎగురుతూ ఎగురుతూ వచ్చి నా చేతుల్లోనే వాళ్ళు నువ్వు ఈ అడవిలో ఒంటరిగా గెంతుతుంటే అర్థం లేడి పిల్లాకున్నావే కాకపోతే ఏంటా ఎంతకాలమే మనకి ఎడబాటు మారి బతుకు చూడు నా ఒళ్ళు ఎంత ఏడెక్కిపోనాదు ఏడికిపోతే కాళ్ళు చేతులు కట్టుకుని ఆ కోనెట్టదు కోనెట్టదు కదా నాకేం కర్మ పక్కన ఉండగాను నువ్వు మనిషివా గొడ్డువా ఏంటైతే ఎంత పని చేస్తా బాబా చూడు బాబా ఈ సచ్చినాడు ఏంటి హౌదూర్ నువ్వు కూడా అర్థం చెప్తావు బొత్తిగా తిని నేనంటే ఖాతా లేకుండా పోనాది అందుకని ఇట్లాంటి ఏదో పని చేస్తావరా ఆడపిల్లని మంచిగా మజ్జిగ చేసుకోవాలి గాని ఏ ఎప్పటికైనా ఇది నా బీబీయేగా చూసా హుజూర్ ఏది ఉప్పు కదమ్మా బాబా సచ్చినా నేను ఇట్ని చేసుకోను చేసుకోవు ఎట్లా చేసుకోవు నేను చూస్తాను బలవంతంగా నిన్ను నిఖా కట్టుకోపోతే నా పేరు చోటు చేయక బలవంతంగా నన్ను నిఖా కట్టుకో నిన్ను పది నిలువుల లోతున పాతేసి పైన గోరి కట్టించకపోతే నా పేరు మారిదానే కాదు సుషా హుజూర్ అసలు దీనికి ఇదంతా నుంచి నలిసే తొందర పడకరా యాడికి పోద్ది మన గూటి శలకే కదరా సుతాను ఏమిట్రా ఇవన్నీ కొత్త బట్టలు ఆభరణాలు నీకు వదిలికి తీసుకొచ్చారు భాయిజాన్ రేపు పండక్కి మీరు కట్టుకుని మా ఇంటి ఖానాకి రావాలి
चचिपोया कल्लो कवी अम्मा की वरा पंपचा मर विषय भाईजान नागारी पेर का ऊरी वेपल सत्र केपे दाने से ऊर्जो वाल पिवाली बिंदु भोजना बटल अब अंत ब्रह्मांड जरगा पेड़ पिड़को ఇంటికి పెద్దవాడు నువ్వు అంతా నీ చేతి మీద జరగాలి లేదా నేనంటే వేళకొలంగా ఉందా ఏం పెట్టేయమంటావురా వేళకొలం కాదు అన్నయ్య డబ్బంతా నేను ఇస్తాను పూజను పునస్కారాలు దాన ధర్మాలు మాత్రం నీ చేతి మీద జరిపి అలాగా బాగుంది చూసావరా నువ్వంటే వాడికి అంతేదో నేనంటే వాడికి ఎప్పుడు ప్రేమనే వస్తా భయ్యా వదినా మీ బాబు సంగతి కాదు నా సంగతి రేపు దాన పీణ అంతా నీ చేతి మీద జరగాలి తప్పకుండా విన్నారా విన్నారా విషయం ఎంతవరకు వచ్చిందో ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోండి అంటే మీరు నిమ్మక నిదేతలు తోరుకున్నారు నేను హుషారుగా ఉన్నాను లేవి మంచి ఖుషిగా ఉన్నప్పుడు కదిపి విషయం కట్టించేస్తాను ఎవడే వాడెవడే ఓ భామా
పూలా ఎన్నెల్లోన మంచ కాడికి వస్తానని మల్లె పూలా ఎన్నెల్లోన మంచ కాడికి వస్తానని బాసలాడి మరదలు పిల్ల రాకపోతే శోకిల్ల అయ్యగిపోతినే రే ఎల్లా హాయ్ హాయ్ అర్ధరాత్రి కాడలేచి ముట్టు తీరా వద్దామంటే మగతని ధరల బాయ్యా సకిలించను బావయ్యా చతుకుల బడ్డానారయ్యా చెప్పాడా ఉన్నట్టుండి నీకు ఇంత డబ్బు ఎట్టా వచ్చింది అంత అల్లాదే భాయిజాన్ ఆయన తలుచుకుంటే నవాబ్ ఫకీర్ అవుతాడు ఫకీర్ నవాబ్ అవుతాడు ఈ ఊకదంపుడికేం గాని అసలు రహస్యం చెప్పబోయే అది ఒక పెద్ద రహస్యం భాయిజాన్ అది ఎవరికి చెప్పకూడదు నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే ఈ డబ్బంతా నువ్వు ఎక్కడ కొలగొట్టుకొచ్చుంటావు నిజం చెప్పావా సరే లేదా నేను వెంటనే వెళ్ళి కొత్తలకు చెప్పి నేను చెరసాల్లో వేయిస్తాను భాయిజాన్ భాయిజాన్ తమ్ముడిని చెరసాల్లో వేయిస్తావా తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి నువ్వు తప్పుడు పనులు చేస్తాడు చుట్టూ ఊరుకుంటావా ఐశ్వర్య బజ్జ నేనేం తప్పుడు పనులు చేయలేదు చెయ్యకపోతే ఇంత డబ్బు ఎలా వచ్చింది అది రహస్యం ఎవరికి చెప్పకూడదని చెప్పానుగా నాతో కూడా చెప్పకూడదా చెప్పొచ్చు ఎవరికి చెప్పలేని ఒట్టి దాన్నే ఉంది ఒట్టు ఇది అతి రహస్యం ఎవరికైనా తెలిస్తే మన పేకల మీదకి వస్తుంది ఈ సొమ్మంతా గుహలో దొరికింది గుహలోనా మొన్న నేను అడవి కట్టెలు కొట్టుకు రావడానికి వెళ్ళానా వస్తూ ఉండగా దారిలో చీకటి పడింది దూరాన ఒక దొంగల గుంపు ఊళ్ళను కొల్లగొట్టుకు రావటం చూశాను భయపడి చాటు దాక్కున్నాను ఆ దొంగల గుంపు ఒక గుహ ముందు ఆగింది వెంటనే ఆ నాయకుడు ఒక మంత్రం చదివాడు గుహ తెరుచుకుంది ఏట మంత్రం ఖుదా కా కసం హసన్ కా హుకుం ఖోలో ఓ ససీం అనగానే ఆ గుహ తెరుచుకుంది వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళారు తెచ్చిన నగలు నాణ్యాలన్నీ కూడా లోపల పారేసి బయటకు వచ్చారు వెంటనే ఇంకో మంత్రం చదివాడు ఖుదా కా కసం హసన్ కా హుకుం మన్ కరో ఓ ససీం అనగానే ఆ గుహ మూసుకుంది వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేను కూడా అదే మంత్రం చదివి లోపలికి వెళ్ళి ఆ నగలు నాణ్యాలు ముహరీలు అన్ని మూతగట్టుకుని మళ్ళీ మంత్రం చదివి మూసొచ్చాను భయ్యా ఆ గుహ ఎక్కడో మన ఊరికి ఉత్తరంగా ఒక మసీదు ఉందా ఆ మసీదు పక్కనే ఒక వాగు ఆ వాగు దాటి తూర్పుగా వెళితే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు దగ్గర నుంచి మళ్ళీ దక్షిణంగా మళ్ళీ తూర్పుకు తిరిగి మళ్ళీ పడమరకు వెళితే అక్కడ ఒక పెద్ద బండరాయి అదే గుహ తమ్ముడు తమ్ముడు ఆ మంత్రం ఇంకోసారి చెప్పు ఖుదా కా కసం హసన్ కా హుకుం కొలో ఓ ససే మూసేటప్పుడు బన్ కరో ఓ ససే హసన్ కా హుకుం కొలో ససే Oh, my God.
ఆడవాళ్ల మొహమేనే చూడకు. వ్రత దీక్షలో ఉన్నా, అది గురువాద్య. నీ అమ్మాయి కూడా ఈ పక్కకి రావడానికి వీల్లేదు. మరి ఎందుకు వచ్చావు? ఏమిటా ఇది? నాకు ఖాళీ పిప్ప కావాలి మామ. ఖాళీ పిప్ప ఎందుకు? అమ్మమ్మ అది చెప్పకు. అది ఒక పెద్ద రహస్యం. రహస్యమా? అయితే నీత పెద్ద పెద్ద చిక్కొచ్చింది మామ. మరి పీపా ఎందుకు చెప్పు? ఇస్తా చెప్పంటావా? మా గురువు గారు ఉపదేశం. అకస్మాత్తుగా లక్ష రూపాయల మూట దొరకాలి. పెద్ద పూజ చెయ్యాలి. ఏమిట్రా పూజ? ఏంట్రా ఏంట్రా? ఎవరితో చెప్పాలంటే చెప్పే చెప్పండి రా. ఒట్టు చేతి నీ నెత్తి మీద పెట్టి ఒట్టు. కాళీ పూజ చేయాలి. కాళీ పూజ అంటే చెవు ఆదిక బూర్లు 50 గార్లు నేత్తో చేసి అమ్మవారి ముందు పెట్టాలి. కళ్ళ గంటలు కట్టుకుని బయట పిడుగుపడ్డా సరే వినపడకుండా చెవుల్లో దూది పెట్టుకొని టీపాలో కూర్చుని కోడి కూసేదాకా మంత్ర జపం చెయ్యాలి. తెల్లవారేసరికి లక్ష రూపాయల మూట నట్టింట్లో. ఎవరు నట్టింట్లో? నా నట్టింట్లో పడుతుంది. ఆ మూట నీకిచ్చి నీ కూతుర్ని పెళ్లి చేసుకుందా అని వచ్చాను. మరి ఆ మంత్రం వీడు చెప్పావు కదేరా. నీకెందుకు మా మంత్రం? నీ కాళ్ళు పట్టుకుంటా మంత్రం చెప్తా. పీపా ఇస్తా చెప్పు. జై కాళీ మహత్ కాళీ గాలి సమపయ్యా. జై కాళీ మహత్ కాళీ బురి సమపయ్యా. ఇదే మంత్రం చెప్పు. కోడి కూసేదాకా పీపాలో కూర్చున్న వాడి కూర్చున్నట్టు జపం చేయాలి. అంతే లక్ష రూపాయల మూట నట్టిండ్లు. ఇలాగే జపం చేస్తే అంబ అనుగ్రహించి డబ్బు కురిపిస్తుందట్రా. అంతే అంబ కురిపిస్తుంది. మరి నా పీప పీప శిశింద్రి అసలు మా ఇంట పీపాయే లేదురా. పీపా లేదా? లేదే. ఈ రోజు మంచి రోజే. ఈ రాత్రే పూజ చేయాలి. నిజంగా పీపా లేదా? లేదా. అయితే ఓ చోట వెతుక్కుంటాను. వెతుక్కో. ఈ రోజే మంచి రోజు. ఈ రోజే మంచి రోజు. ఈ రాత్రికే పూజ చేయాలి. ఈ రోజే మంచి రోజు. జై కాళి మహాకాళి బూరలు సమర్పయామి. జై కాళి మహాకాళి గారెలు సమర్పయామి. జై కాళి మహాకాళి బూరలు సమర్పయామి. జై కాళి మహాకాళి గారెలు సమర్పయామి. జై కాళి మహాకాళి బూరలు సమర్పయామి. జై కాళి మహాకాళి గారెలు సమర్పయామి. అమ్మా చిరక. నేను సమాధిలోకి పోతున్నాను. ఇక నాకేమీ వినబడదు కనబడదు. నువ్వు జాగ్రత్తగా తలుపులు వేసుకుని పడుకో. కాళి మహాకాళి బూరలు సమర్పయామి. జై కాళి మహాకాళి గారెలు సమర్పయామి. జై కాళి మహాకాళి బూరలు సమర్పయామి. జై కాళి మహాకాళి గారెలు సమర్పయామి. జై కాళి మహాకాళి బూరలు సమర్పయామి. సమాధిలో ఉన్నాడు. పిడుగులు పడ్డా వినపడదు. తలుపు తీ ఓ చెప్తాను. తలుపు తీ. జై కాళి మహాకాళి గారెలు సమర్పయామి. జై కాళి శివుడా. Yeah, buddy.
ఊర్లు దారులు దారులు తినాలి అప్పుడే ఆయన మనశ్శాంతి ఆయన బాగిన పుట్టలో వేసావే పుట్టలో కాదు పెద్ద పీపాలో వేశారు పళ్ళు కనపడు చెవులు వినపడు చెవులు మాత్రం ఆగుతూనే ఉంటుంది జైకాళీ మహాకాళీ ఊరిలో సమర్పయామి అమ్మా తెల్లవారింది నట్టింట లక్ష రూపాయల మూట పడేసే ఉంటావు లక్ష రూపాయల మూట లక్ష రూపాయల మూట అన్ని సరిగ్గా ఉన్నాయి ఇంతకైనా మంచిది మీ తమ్ముని తోడు తీసుకెళ్ళండి వాడు ఎందుకు దొండగా వాడు వచ్చాయంటే వాట అడుగుతాడు మరి మీకు దారి తెలుసా ఓ అన్ని వివరంగా కనుక్కున్నాను నీకేం భయం లేదు అర్ధరాత్రిలోకి వస్తానుగా Oh,
కసం కా కసం సం సం కోలో అయ్యో మంత్రం మర్చిపోయినట్టున్నానే మంత్రం ఎన్నిసార్లు చెప్పినా తలుపు తెలుసుకోవడం లేదే ఖుదా కా హుకుం కసం కా హసం సం సం కోలో ఒక్కసారి తెలుసు ఒకే ఒక్కసారి నా కోసం తెలుసుకో తెచ్చుకో తెచ్చుకోమంటే సుల్తానా కా హుకుం ఖాళీ బాబా కసం సం కోలో తెచ్చుకో తెచ్చుకో అయ్యో కుర్రాలు వచ్చేస్తున్నాయే కుర్రాలు వచ్చేస్తున్నాను నన్ను క్షమ చేస్తారే దౌలత్ తప్పు దొంగలు వచ్చేస్తున్నారే నేనేం చేయాలో తెలియటం లేదే ఏది ఇంకా రాలేదు ఏమై ఉంటారబ్బా ఏమిటిద్రే ఎలా వచ్చారు అర్ధరాత్రి దాటిపోయినా మీ అన్న ఇంకా ఇంటికి రాలేదు నాకేమిటో భయంగా ఉంది భయజన ఎక్కడికి వెళ్ళారు అడవికి వెళ్ళారు చంద్రాలే వస్తానని చెప్పారు అడవికా ఎందుకు వెళ్ళారు అసలు అడవికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పుద్రా అసలు ఏం జరిగింది భయజన అంటే ఎవరు వెళ్ళారు ఎవరు లేరు ఒక్కరే వెళ్ళారు ఒక్కరే వెళ్ళవలసిన పని వచ్చింది ఎక్కడో గుహలో పోయి డబ్బుందని నువ్వేగా చెప్పావు అక్కడికే వెళ్ళారు మాట మాత్రం చెప్తే నేను కూడా వెళ్ళేవాడిని ఆ దొంగలకి ఈ విషయం తెలిస్తే ప్రాణం తీసేదాకా నిద్రపో ఇదంతా ఎందుకు నేను ఒక్కనే కట్టుకుపోవటానికి ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా వాడు అడవిలో ఏం అవస్థలు పడుతున్నాడో ఏమో త్వరగా గుర్రం మీద వెళ్ళి తీసుకురా త్వరగా వెళ్ళరు నాయనా